హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఇది వచ్చేసేసి మార్నింగ్ అనమాట. ఇంకా అమ్మ వచ్చేసేసి గడ పలికింది, అలాగే ముగ్గులు పెడుతుంది అనమాట. బయట పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది కదండి, చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు, పసుపు బొట్లు అన్నీ పెట్టుకుంటారు కదా, చాలా బాగుంటుంది. అమ్మకి ముగ్గులు చాలా ఎక్కువ వచ్చనమాట. ఇంకా ముగ్గులన్నీ పెట్టేసింది, గచ్చి కడిగేసేసి. ఇంకేది వచ్చేసేసి టెంట్ హౌస్ రూమ్ ఉందన్నమాట, ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేసేసింది. పల్లెటూరులో డే అనేది ఇలాగే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. ఇంకా ఇదన్నమాట, ఇక్కడ వచ్చేసేసి నేను లేచి రాగానే అమ్మ కూడా వచ్చేసేసింది అనమాట నా వెనుకే. ఇంకా అమ్మ వచ్చేసేసి పసుపు కుంకుమ ఇవన్నీ పెడుతుంది అనమాట. ఇంకా ఈరోజు అమ్మ చాలా టేస్టీగా వంకాయ ఆలుగడ్డ రెండు కలిపి కర్రీ చేస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి యశ్ ఇంకా లేవలేదండి. ఇంకా నిన్నటి వీడియోలోని నేను దేవుడికి దీపం ముట్టించిన తర్వాతకి ఏ విధంగా ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదండి. చక్కగా డాడీ వచ్చేసేసి దేవుడి పటాలన్నింటికి కూడా చక్కగా బొట్లు పెట్టేశారనమాట, దీపం కూడా పెట్టేశారు, అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టారు, అలాగే ఒక కొబ్బరికాయను కూడా కొట్టినట్టున్నారు. ఇంక ఇవి వచ్చేసేసి మన చెట్లకు పూసిన 100 వరహాల పూలు అనమాట. ఇంక ఇదండి అమ్మవాళ్ళ పూజ గది ఇలా ఉంటుంది. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి పటాలు వచ్చేసేసి అమ్మవాళ్ళు అమ్మవాళ్ళకి పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న పటాలు ఇవి. ఇంకా ఇదండి, మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ తమలపాకులు కూడా మన ఇంట్లోవే అండి. నిన్ను ఒక వీడియోలో మీకు షేర్ చేశాను కదా తమలపాకు తీగని, ఇంకా ఆ చెట్టు నుంచి తీసుకొచ్చినవి అనమాట. ఇంకా అమ్మ ఈరోజు వచ్చేసేసి ఉప్మా చేసిందండి టిఫిన్కి. ఇంకా ఉప్మా తినేసిన తర్వాతకి వేడి వేడిగా టీ అయితే పెట్టేసేసింది అనమాట. టీ తాగిన తర్వాతకి ఇంకా నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వచ్చేసేసి యశు వాళ్ళకి పాలు పెట్టిందనమాట స్టవ్ మీద, అలాగే మాకు వచ్చేసేసి టీ పెట్టేసేసింది. అల్లం టీ చేస్తుందనమాట, అల్లాన్ని తిచ్చిత కొట్టిందనమాట, నీట్గా వాష్ చేసుకొని టీలో యాడ్ చేసేసింది. చక్కగా టీ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కదా. ఇంకా అమ్మ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగిస్తుంది అనమాట. 10 నిమిషాల తర్వాతకి వేడి వేడిగా టీ అయితే తాగేసాము. ఇది వచ్చేసేసి ఫ్లవర్ బాగుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ని యాడ్ చేశాను. ఇంకా ఈరోజు వంకాయ ఆలుగడ్డ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసేసి 1/4 కిలో వంకాయలు తీసుకున్నామండి. ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇందులోని కళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నార్మల్ ఉప్పు ఉంటే నార్మల్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయలు అనేవి మనకి కట్ చేసిన తర్వాతకి నల్లగా అయిపోతాయండి వాటర్లో వేయకపోతే. వాటర్లో వేసేసుకోండి, వంకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా వంకాయలు అలాగే ఆలుగడ్డలు కలిపి ఒకసారి కర్రీ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వంకాయ ఆలుగడ్డ చేసుకున్నప్పుడు చారు లేదంటే పప్పు చారుని ప్రిపేర్ చేసుకొని తినండి, కడుబెండ అన్నం తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి, త్వరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట. అలాగే బంగాళదుంపల పైన ఉండే తొక్కంతా ఉల్చుకొని చక్కగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన నుంచి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి అమ్మ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న మెంతి ఆకుని యాడ్ చేసుకుందండి. ఇవన్నీ కూడా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము వచ్చేసేసి మీడియం సైజ్ బంగాళదుంపల్ని 3 తీసుకున్నామండి. 1/4 కేజీ వంకాయలకి 3 బంగాళదుంపలు అయితే మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. బంగాళదుంపలు అనేవి 1/2 కుక్కే వరకు మూత పెట్టుకొని గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా వంకాయ కర్రీ చేసిన తర్వాతకి తప్పకుండా అమ్మ అయితే నాకు
దీనిలోకి చారు కానీ పప్పు చారు కానీ చేస్తుందండి. నాకు అన్ని కర్రీలలో కన్నా కూడా వంకాయ ఆలుగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా వంకాయ ఆలుగడ్డ కర్రీ మాత్రం తప్పకుండా అమ్మతో వండించుకొని తింటానన్నమాట. అంత ఇష్టం నాకు, చాలా బాగుంటుందండి. ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ బంగాళదుంపలు మగ్గటానికి మనకి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకోండి. బంగాళదుంపలు మగ్గిపోయిన తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాతకి చక్కగా కలిపేసేసుకొని ఇందులోని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా వంకాయ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. అమ్మ చేసే వంటలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, బట్ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా వంకాయ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసిన తర్వాతకి మరోసారి బాగా కలిపేసేసుకొని వంకాయలు కూడా చక్కగా మగ్గిపోవాలి కదండి. మూత పెట్టుకొని 1-3 నిమిషాలు మగ్గించుకోండి. వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. 3 నిమిషాల తర్వాతకి మూత తీసి మరోసారి కలుపుకోండి. ఇలా చక్కగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోని అమ్మ వచ్చేసేసి కల్లుప్పుని యాడ్ చేసుకుందండి. కల్లుప్పుని యాడ్ చేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే కనుక నార్మల్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పును యాడ్ చేసిన తర్వాతకి మరోసారి బాగా కలుపుకోండి. ఇలా ఉప్పును యాడ్ చేసిన తర్వాతకి కలిపేసేసుకున్నాం కదా, మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించేసేసుకుందాము. 1 నిమిషం తర్వాతకి మూత తీసేసి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి మేము 2 టమాటాలు తీసుకున్నామండి, మీడియం సైజ్వి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాతకి మరోసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసింది అమ్మ. ఇక్కడ కారపొడిని ఎందుకు యాడ్ చేస్తామంటే మేము తీసుకున్న పచ్చిమిర్చిలు అంతగా కారం లేవండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చిలు కొంచెం కారం ఎక్కువగా ఉంటే చక్కగా మీరు పచ్చిమిర్చిలతోటే కర్రీని వండుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కారపొడిని యాడ్ చేసిన తర్వాతకి మరోసారి బాగా కలుపుకొని మరో 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని చక్కగా నూనె పైకి తేలే వరకు కర్రీని కుక్ చేసుకోవాలన్నమాట. మూడు నిమిషాల తర్వాతకి మనకు వంకాయలు అలాగే బంగాళదుంపలు టమాటాలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి. అలా నూనె పైకి తేలే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలిన వెంటనే చక్కగా మూత తీసి మరోసారి బాగా కలుపు. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కనుక మరికొంచెం యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఈ కర్రీలో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చక్కగా నూనె అంతా కూడా పైకి తేలిన తర్వాతకి ఇందులోని చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరో 1 నిమిషం పాటు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. ఇక్కడ వచ్చేసేసి అమ్మ మా కోసం గోరింటాకు తీసుకొచ్చిందండి. రేపటి వీడియోలో ఈ క్లిప్ని నేను యాడ్ చేస్తాను. మీరు తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.